Learn in my way. If you have the will, I will show you the way. Hi to everyone, welcome to Ara Venkatesh YouTube channel. This channel lo meeku 6th tarayathi nundi 10th tarayathi varaku prathi okka English lesson mariyu textual grammar post chesestunnam. Marini grammar videos kuda telugu lo cheppi chaala sulabhanga post cheyabothunnam. ఈ వీడియోస్ మీరు ఎప్పటికప్పుడు చూడాలనుకుంటే మా ఛానల్ నేమ్ పైన యారో వెంకటేష్ పైన క్లిక్ చేయండి. పైన మీకు హోమ్ వీడియోస్ ప్లేలిస్ట్ అనే ఆప్షన్స్ వస్తాయి. ప్లేలిస్ట్ లోకి వెళ్ళండి. అక్కడ మా వీడియోస్ క్లాస్ వైజ్ గా ఫోల్డర్స్ ఉంటాయి. మీకు కావాల్సిన వీడియోస్ చూడాలనే కాకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంత విలువైన వీడియోస్ ని మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమనండి. థ్యాంక్స్ టు ఎవ్రీవన్. అందరికి నమస్కారం అండి. మనం 10th క్లాస్ యొక్క టెక్స్చువల్ గ్రామర్ చూస్తూ ఉన్నాము. అందులో భాగంగా లాస్ట్ యూనిట్ మై చైల్డ్ యొక్క టెక్స్చువల్ గ్రామర్ చూస్తున్నాము. ఆల్రెడీ నేను క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అండ్ వొకాబులరీ ఇవన్నీ చెప్పి పోస్ట్ చేస్తున్నాను అండి. ఈరోజు మనం గ్రామర్ చూడబోతున్నాం. సో అవన్నీ మీకు ఆర్డర్లో కావాలి అనుకుంటే నా నేమ్ పైన క్లిక్ చేయండి. యారో వెంకటేష్ అనే దానిపైన నా ఛానల్ ఓపెన్ అవుతుంది. పైన మీకు హోమ్ వీడియో ప్లేలిస్ట్ అనే ఆప్షన్ వస్తాయి. సో ప్లేలిస్ట్లోకి వెళ్ళారనంటే మీకు ఫోల్డర్ వైజ్గా ఏ క్లాస్ కావాలంటే ఆ క్లాస్, టెక్స్చువల్ గ్రామర్స్ కావచ్చు లేదా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కావచ్చు, వొకాబులరీ కావచ్చు అండ్ లెసన్స్ కూడా ప్రతి ఒక్కటి చెప్పి పోస్ట్ చేస్తున్నానండి. సో అవన్నీ వాచ్ చేయండి అండ్ మీకు యూస్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. సో ఈరోజు మనం దీంట్లో ఇచ్చినటువంటి గ్రామర్ చూడబోతున్నాం. వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి. మనకు ఈ 10th క్లాస్లో ఈ గ్రామర్ టాపిక్ మీదే మనకు ఆల్మోస్ట్ 4 మార్క్స్ వరకు వస్తాయండి ఈ లెసన్ నుంచి. సో ఇక్కడ ఓన్లీ నేను టెక్స్చువల్ గ్రామర్కి సంబంధించిందే డిస్కస్ చేస్తానండి. అండ్ ఈ టాపిక్ని, ఈ గ్రామర్ టాపిక్ని అగైన్ నేను ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తానన్నాను కదండి గ్రామర్. సో అలాగా క్వశ్చన్ వైజ్ ఒక్కొక్క క్వశ్చన్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇచ్చే క్వశ్చన్ పేపర్ మోడల్ ఉంటుంది కదా, సో ఒక్కొక్క క్వశ్చన్ని డిస్కస్ చేస్తూ ఆ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తాను. చాలా ఈజీ వేలో చెప్పి పోస్ట్ చేస్తాను. సో అవన్నీ మీకు నోటిఫికేషన్ వస్తూ ఉండాలనుకుంటే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నేను పోస్ట్ చేసిన వెంటనే మీకు అవి సబ్స్క్రిప్షన్లో చూపిస్తాయి. సో గ్రామర్ చూడండి. ఇక్కడ రీడ్ ద ఫాలోయింగ్ పారాగ్రాఫ్ అండ్ నోట్ డౌన్ ద అండర్లైన్ వర్డ్స్ అన్నాడు. ఆన్ ద హోల్ ద స్మాల్ సొసైటీ రామేశ్వరం వాజ్ వెరీ రిజిడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద సిగ్రిగేషన్ ఆఫ్ డిఫరెంట్ స్పెషల్ గ్రూప్స్. సో ఇది మనకు లెసన్లో వచ్చిన పారాగ్రాఫే. సో మొత్తం మీద ఆన్ ద హోల్, ఓకే, మొత్తం మీద రామేశ్వరంలో ఉన్న ప్రజలందరూ కూడా వేరు, ఇతరులని వేరుగా చూడడాన్ని చాలా విభేదించేవాళ్ళు. హౌఎవర్ ఏదేమైతే ఏమి, మై సైన్స్ టీచర్ సుబ్రహ్మణ్య అయ్యర్ దో అన్ ఆర్థోడాక్స్ బ్రాహ్మిన్ విత్ ఏ వెరీ కన్సర్వేటివ్ వైఫ్ వాజ్ సంథింగ్ ఆఫ్ ద రెబల్. సో హౌఎవర్ ఏదైతే మేమి అతని సార్ పేరు సుబ్రహ్మణ్యం అయ్యర్ గారు. సో దో అన్ అతనికి ఒక ఆర్థోడాక్స్ బ్రాహ్మిన్ వైఫ్ ఉన్నప్పటికీ కూడా ఆమె చాలా కన్సర్వేటివ్ అన్నమాట. సో దో అన్ ఆర్థోడాక్స్ బ్రాహ్మిన్ విత్ ఏ వెరీ కన్సర్వేటివ్ వైఫ్. సో ఇతను ఒక సాంప్రదాయాలను బాగా పాటించేటటువంటి ఒక బ్రాహ్మిను అండ్ కన్సర్వేటివ్ వైఫ్, ఎవరైతే మార్పులను వ్యతిరేకిస్తుందో ఆమె. సో అలాంటి వైఫ్ ఉన్నప్పటికీ కూడా, అయినప్పటికీ కూడా, అలాంటప్పుడు మనం దో, ఆల్ దో, ఈవెన్ దో, ఇన్స్పైట్ ఆఫ్, డిస్పైట్ ఇలాంటివి యూస్ చేస్తాం అన్నమాట. వాజ్ సంథింగ్ ఆఫ్ రెబల్, అతను కొద్దిగా రెబల్ అనమాట, ఎలాంటి వాటిని సహించడు. హీ డిడ్ హీస్ ఎ బెస్ట్ టు బ్రేక్ సోషల్ బ్యారియర్స్. సో ఇదంతా కూడా మనం లెసన్లో చెప్పుకోవన్నాం, ఇది అవసరం లేదు. సో ఒకసారి లెసన్ చూసిన తర్వాత మీరు ఇక్కడికి వచ్చారనంటే ఇవన్నీ కూడా లెసన్లో ఇచ్చినవే మళ్ళీ రిపీటెడ్గా ఇస్తుంటారండి. సో ఆన్ ద హోల్ హౌఎవర్ దో వాటిని అండర్లైన్ చేశాడు. ఏంటవి అసలు అంటే చూడండి, నోటీస్ ద అండర్లైన్ వర్డ్స్ ఆర్ ఫ్రేజెస్ ఇన్ ద అబోవ్ పారాగ్రాఫ్. దే ఆర్ కాల్డ్ లింకర్స్ ఆర్ డిస్కోర్స్ మార్కర్స్. సో లింకర్స్ లేదా డిస్కోర్స్ మార్కర్స్ అంటామంట. సో దీని బదులు మనకు డైరెక్ట్గా ఫైనల్ ఎగ్జామ్స్లో ఏ విధంగా ఇస్తారంటే లింకర్స్ అనేసి ఇస్తారు. సో మనకు 2 సెంటెన్సెస్ ఇస్తారండి. ఆ 2 సెంటెన్సెస్ ఇచ్చి పక్కన బ్రాకెట్లో ఒక లింకర్ 2 ఇస్తారనమాట, లేదా 1 ఇస్తారు దేంతో అయితే దాంతో కంబైన్ చేయమని చెప్పి. సో ఫర్ ఎగ్జాంపుల్ 2 సెంటెన్స్ ఇచ్చి బ్రాకెట్లో హౌఎవర్ ఇచ్చారనుకోండి, ఆ సెంటెన్సెస్ని ఏ విధంగా హౌఎవర్ యూస్ చేసి కంబైన్ చేయాలి, ఆ హౌఎవర్ని ఎక్కడ పెట్టాలి, ఓకే. అలాగే బిసైడ్స్ ఇస్తాడు, బిసైడ్స్ అనేది ఎక్కడ పెట్టవలసి వస్తుంది. ఆల్దో ఇస్తాడు, ఇన్స్పైట్ ఆఫ్ ఇస్తాడు, డెస్పైట్ ఇస్తాడు, ఇన్స్పైట్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ అని ఇస్తాడు. సో ఈ విధంగా చాలా లింకర్స్ ఉన్నాయండి మనకు, బట్ అవి యూస్ చేసే సిచ్యువేషన్స్ ఏంటి అనేది మనకు తెలిస్తే ఆ సెంటెన్స్ని ఎలా కంబైన్ చేయొచ్చో చాలా ఈజీగా రాయొచ్చు అన్నమాట. సో అవి నేను మీకు క్వశ్చన్ నెంబర్ 20
ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ నెంబర్ 21, 22 ఇలా ఒక్కొక్క క్వశ్చన్ డిస్కస్ చేస్తూ వీడియోస్ పోస్ట్ చేస్తాను ఈ టెక్స్టువల్ గ్రామర్ అయిపోయిన తర్వాత. ఓకే, సో ఇక టెక్స్టువల్ గ్రామర్ అంటే ఓన్లీ టెక్స్ట్ బుక్లో ఇచ్చిన వరకే నేను డిస్కస్ చేసుకుంటూ వెళ్తున్నాను. బట్ ఏ విధంగా వాటిని కంబైన్ చేయాలి, ఎంత ఈజీ వేలో చేయొచ్చు అనేది నేను చెప్తానండి. సో అది మళ్ళీ మనం చూద్దాం. అప్పుడు నేను పోస్ట్ చేస్తాను, మీరు సబ్స్క్రైబ్ చేసుకో ఉంటారు కాబట్టి మీకు ఆ వీడియో వస్తుంది. నోటీసింగ్ అండ్ అండర్స్టాండింగ్ డిస్కోర్స్ మార్కర్స్ హెల్ప్ లెర్నర్స్ టు అండర్స్టాండ్ ద లాజికల్ స్ట్రక్చర్ ఆఫ్ వాట్ దే రీడ్ అండ్ లిజన్ టు. సో వాళ్ళు చదివింది మరియు వినింది ఏదైతే ఉందో దాని యొక్క లాజికల్ స్ట్రక్చర్ ఏ విధంగా, అంటే వాళ్ళ ఒక పని రిజల్ట్ అనేది వచ్చింది, ఏం చేస్తే వచ్చింది, ఈ లింకర్తోనే కంబైన్ చేస్తామన్నమాట. నువ్వు ఒక పని చేసావు, ఎందుకు చేసావు, దానికి కారణం ఏంటి అని చెప్పడం కోసం మధ్యలో ఒక లింకర్ బికాజ్ అనే దాన్ని యూస్ చేస్తాం. సో ఈ విధంగా ద ఆర్డర్ ఆఫ్ ఈవెంట్స్ అండ్ ద యాటిట్యూడ్ ఆఫ్ ద స్పీకర్ ఆర్ రైటర్ అండ్ వాట్ దే రెఫర్ టు. సో ఇంకా ఈ లింకర్స్తో ఏం అర్థం చేసుకోవచ్చు అంటే ద ఆర్డర్ ఆఫ్ ఈవెంట్స్, సో ఏది జరిగింది, ఏది ఎప్పుడు జరిగింది, ఏది ముందు జరిగింది, ఇది కూడా మనకు తెలుస్తుంది. అండ్ ద యాటిట్యూడ్ ఆఫ్ ద స్పీకర్ ఆర్ ఎ రైటర్, సో అతని యొక్క అతను ఏం చెప్పాలనుకున్నాడు మనకు ముందు, వాట్ దే రెఫర్ టు, అతను మనకి ఏం చెప్పాలనుకున్నాడు, అతని యాటిట్యూడ్ ఏంటి, అతని వే ఆఫ్ థింకింగ్ ఏంటి. సో ఇదంతా కూడా మనకు క్లియర్గా ఈ లింకర్స్ ద్వారానే మనకు తెలుస్తుంది అన్నమాట. ఓకే, సో ఏదన్నా ఒక కష్టమైన పనిని కూడా కష్టం ఎదుర్కొంటూ కూడా మీరు ఆ పనిని కంప్లీట్ చేస్తే అప్పుడు మనం ఇన్స్పైట్ ఆఫ్, డెస్పైట్ ఆర్ ఇన్స్పైట్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ ఆర్ ఆల్ దో ఈవెన్ దో ఇలాంటివన్నీ యూస్ చేస్తాం. సో కాంట్రాస్ట్ సిచ్యువేషన్స్ అంటే అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్, ఇది జరుగుతుందని మనం అనుకోము కానీ అది జరుగుతుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫస్ట్ యూనిట్లో చూసాము నిక్ ఉజిసిక్, అతనికి కాళ్ళు చేతులు లేవు. సో కాళ్ళు చేతులు లేని వ్యక్తిని మనం జనరల్గా ఏమనుకుంటాము, స్విమ్మింగ్కి పనికిరారు, స్విమ్ చేయలేరు అనుకుంటాం. కానీ అతను స్విమ్ చేసి చూపించాడు కదా మనకు. సో ఇన్స్పైట్ ఆఫ్ బీయింగ్ హ్యాండిక్యాప్ నిక్ ఉజిసిక్ వాజ్ వెల్ ఇన్ స్విమ్మింగ్. సో అలా మనం రాయొచ్చు అనమాట, అంటే అతను ఈ విధంగా ఉన్నప్పటికీ కూడా, అయినప్పటికీ కూడా అన్నట్లు మీనింగ్ వస్తుంది. ఓకే, సో ఇవన్నీ నేను అప్పుడు డిస్కస్ చేస్తానండి, ఇప్పుడు జస్ట్ వాళ్ళు ఏమిచ్చారో చూస్తూ వెళ్తాము. థింక్ ద ఫాలోయింగ్, సో కింద ఒక 3 sentences ఇచ్చారండి. వాట్ మేక్స్ ద రైటర్ యూజ్ ద లింకర్ ఆన్ ద హోల్ ఇన్ ద అబౌ పారాగ్రాఫ్, గివ్ రీజన్స్. సో పైన మనకు ఒక పారాగ్రాఫ్లో అండర్లైన్ చేశారు 3 linkers. ఫస్ట్ వన్ ఏంటి, ఆన్ ద హోల్. సో ఆన్ ద హోల్ అనేది ఎందుకు యూజ్ చేశాడు అక్కడ ఇన్ ద అబో పారాగ్రాఫ్, రీజన్స్ ఇవ్వండి అని చెప్పాడు. సో ఇక్కడ చూడండి, చూద్దాం. సో ప్రతి ఒక్కటి లింకర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి మనకు. సో ఇక్కడ చూడండి ఫస్ట్ వన్ ఆన్సర్, ద రైటర్ యూజ్డ్ ద లింకర్ ఆన్ ద హోల్ ఇన్ ఆర్డర్ టు సమరైజ్ ద ప్రీవియస్ ఇన్సిడెంట్స్. సో అంతకుముందు జరిగినటువంటి ఇన్సిడెంట్స్ అన్నీ కూడా సమరైజ్ చేయడం కోసం ఆన్ ద హోల్ అని యూజ్ చేశాడు. అంటే అంతకుముందు ఏమేమి చెప్పుకోవున్నారు అదంతా కూడా చూడండి ఇక్కడ ఇచ్చినాడు. వెన్ కలాం వాజ్ సపరేటెడ్ ఫ్రమ్ హిజ్ క్లాస్, సారీ ఫ్రమ్ హిజ్ క్లోజ్ ఫ్రెండ్ అండ్ ఆర్డర్డ్ టు సిట్ ఇన్ ద లాస్ట్ రో బై ద న్యూ టీచర్ లక్ష్మణ శాస్త్రి ద ప్రీస్ట్ ఆఫ్ ద టెంపుల్ అండ్ టోల్ ద టీచర్ దట్ హీ షుడ్ నాట్ స్ప్రెడ్ ద పాయిజన్ ఆఫ్ హిస్ సోషల్. సో ఇదంతా మనకు లెసన్లో ఇచ్చిన పారాగ్రాఫ్. సో ఈ సిచ్యువేషన్ అంతా జరిగిన తరువాత మనకు ఇది వస్తుందన్నమాట, ఆన్ ద హోల్ ద స్మాల్ సొసైటీ ఆఫ్ రామేశ్వరం ఇలా వస్తుంది. సో అంటే అదంతా కూడా మొత్తం మీద అనేసి అనమాట అర్థం. సో అదంతా చెప్పి మొత్తం మీద ఈ రామేశ్వరంలో ఉన్న వాళ్ళు చాలా కఠినంగా ఉంటారు, ఇలా వేరువేరుగా చూడడాన్ని వ్యతిరేకిస్తారు అని చెప్పడానికి ఆన్ ద హోల్ అనేది యూస్ చేశాడు. నెక్స్ట్ సెకండ్ వన్, వాట్ పర్పస్ డస్ ద లింకర్ హౌ ఎవర్ సర్వ్ ఇన్ ద పారాగ్రాఫ్, హౌ ఎవర్ అనేదాన్ని ఎందుకు యూస్ చేశాడు చూడండి. హౌ ఎవర్ సర్వ్స్ యాజ్ ఎ లింకర్ ఇండికేటింగ్ ద రిజల్ట్ ఆఫ్ ఎన్ యాక్షన్, ఒక పని యొక్క రిజల్ట్ని ఇండికేట్ చేయడం కోసం హౌ ఎవర్ అని యూస్ చేశాడు. సో ఎప్పుడు, ఏ టైంలో చూడండి, ద సైన్స్ టీచర్ వాజ్ ఎ బ్రాడ్ మైండెడ్ బ్రాహ్మిన్ వైల్ హిజ్ వైఫ్ వాజ్ కన్వెన్షనల్ అండ్ అడమెంట్ ఆఫ్ ద బిలీఫ్స్. సో వాళ్ళ వైఫ్ మాత్రం చాలా మొండిగా ఉండేది, ఇతను మాత్రం ఒక బ్రాడ్ మైండెడ్ బ్రాహ్మిన్ ఇతను మాత్రం. సో హౌఎవర్ ఫైనల్లీ అతను నన్ను ఇన్వైట్ చేసి నాకు ఇదంతా సర్వ్ చేశారంట కదా, హౌఎవర్ మై సైన్స్ టీచర్ సుబ్రహ్మణ్యం అయ్యర్ అనేసి మనకు అక్కడ ఆ లైన్లో ఇచ్చుంటారనమాట.
సో ఇంత స్ట్రిక్ట్గా ఉన్నారు. హవెవర్ ఏదైతే ఏమి, మా సైన్స్ టీచర్ మాత్రం అతను బ్రాహ్మణ అయినప్పటికీ కూడా వాళ్ళ భార్య ఎలా ఉన్నప్పటికీ కూడా అనేసి మనకి ఇచ్చుంటారు దాంట్లో. నెక్స్ట్ థర్డ్ వన్, వాట్ డస్ ద రైటర్ ఎంఫసైజ్ బై యూజింగ్ ద లింక్ దో. దో అనే వర్డ్ యూజ్ చేసి ఏం అతను మనకు పర్టికులర్గా ఏం చెప్పాలనుకున్నాడు, ఎంఫసైజ్ అంటే నొక్కి చెప్పడం అనమాట. సో ఏం చెప్పాలనుకున్నాడు అంటే ద లింక్ దో వాజ్ యూజ్డ్ టు ఇండికేట్ ద ఇన్హెరిటెన్స్ ఆఫ్ ఫ్యామిలీ కల్చర్ ఇన్ అయ్యర్ ఆన్ పార్ విత్ హీస్ ఐడియాస్ ఆఫ్ బ్రేకింగ్ సోషల్ బ్యారియర్స్ ఇన్ స్పైట్ ఆఫ్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్. సో దో అని ఎందుకు యూజ్ చేశాడంటే వాజ్ యూజ్ టు ఇండికేట్ ద ఇన్హెరిటెన్స్, అంటే వాళ్ళ వారసత్వంగా అతనికి పొందినటువంటి ఆ కల్చర్ అవన్నీ ఉన్నాయి. ఆన్ పార్, అదేవిధంగా ఈక్వల్గా అతనికి, పార్ అంటే ఈక్వల్గా, ఓకే, అదేవిధంగా ఈక్వల్గా అతనికి విత్ హీజ్ ఐడియాస్ ఆఫ్ బ్రేకింగ్ సోషల్ బ్యారియర్స్ ఇన్ స్పైట్ ఆఫ్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్. సో అతనికి ఈ సోషల్ బ్యారియర్స్ అడ్డంకులు ఇవి ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా తొలగించాలి అన్నటువంటి ఆలోచన కూడా అతనిలో ఉంది. సో అతను బ్రాహ్మణ్, అతనికి వారసత్వంగా వచ్చిన కల్చర్ సంస్కృతి సంప్రదాయాలు అన్నీ ఉన్నప్పటికీ కూడా ఇవన్నీ కూడా రూపుమాపాలి నేను అన్నటువంటి ఆలోచన అతనిలో ఉంది. సో రెండు క్వైట్ ఆపోజిట్, కాంట్రాస్ట్. సో దో అనేది యూజ్ చేయవలసి వస్తుంది మనం. నెక్స్ట్ ఫోర్త్ వన్, Why did the writer use linkers? ఎందుకు లింకర్స్ని యూజ్ చేయాలి అసలు అంటే, ద రైటర్ యూజ్డ్ ద లింకర్స్ టు షో ద రిలేషన్షిప్ బిట్వీన్ ఐడియాస్. సో అతని ఐడియాస్కి మధ్య ఉన్నటువంటి సంబంధాలను గురించి చెప్పడానికి లింకర్స్ని యూజ్ చేశాడు. హీ యూజ్డ్ దెమ్ టు మెయింటైన్ ద యూనిటీ ఆఫ్ ద టెక్స్ట్ అండ్ మేక్ ఇట్ అన్ ఎఫెక్టివ్ వన్. సో అతను దేనికి యూజ్ చేశాడంటే హీ యూజ్డ్ దెమ్ to maintain the unity of the text and make it an effective one. Chala effective ga mariyu aa text aa sentences yokka unity ni debba teeyakunna undadam kosam atanu ee linkers ni use chesadu anamata. So ee linkers use cheyadam valla atanu em cheppalanukunnado adi perfect ga manaku ardham avutundi, convey cheyagaltadu. Okay, ledante ee linkers use cheyakapothe ఆ సెంటెన్స్కి అనేది కంప్లీట్ మీనింగ్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్, అతనికి కాళ్ళు లేవు, అతను స్విమ్ చేశాడు, దాంట్లో ఏం పర్ఫెక్ట్ లేదు. అతను కాలు లేనప్పటికీ కూడా అతను స్విమ్ చేశాడు, అప్పుడు చాలా ఎఫెక్టివ్గా ఉంటుందన్నమాట. ఓ, అతనికి లేకపోయినా కూడా అతను చేశాడా అంటే ఒక నొక్కి ఒక్క నుంచి చెప్పడం అక్కడ, అతనికి లేనప్పటికీ కూడా అయినప్పటికీ కూడా అతను చేశాడే అనేసి. ఓకే, సో ద లింకర్స్ వర్ యూజ్డ్ టు మెయింటైన్ ఎ లాజికల్ సీక్వెన్స్ ఆఫ్ ద టెక్స్ట్. ఓకేనండి, సో ఈ విధంగా ఆ టెక్స్ట్ యొక్క లాజికల్ సీక్వెన్స్ని మనకు బాగా అర్థమవడం కోసం కూడా ఈ లింకర్స్ని యూజ్ చేస్తాము అని చెప్పారు. ఓకే, సో నెక్స్ట్ ఇంకేమిచ్చారు చూడండి ఇక్కడ టెక్స్ట్ బుక్లో. హియర్ ఈజ్ ఎ లిస్ట్ ఆఫ్, చూడండి, హియర్ ఈజ్ ఎ లిస్ట్ ఆఫ్ లింకర్స్ విచ్ ఈజ్ నాట్ ఎగ్జాస్టివ్. సమ్ ఆఫ్ దెమ్ కెన్ బి యూజ్డ్ సినానిమస్లీ. రెఫర్ టు యర్ డిక్షనరీ అండ్ గ్రూప్ దెమ్ ఇన్ ద ఫాలోయింగ్ టేబుల్ అకార్డింగ్ టు ద ఫంక్షన్ దే పర్ఫామ్ ఇన్ ద సెంటెన్స్ ఆర్ డిస్కోర్స్. సో కింద మనకు కొన్ని లింకర్స్ ఇచ్చున్నారండి, విచ్ ఈస్ నాట్ ఎగ్జాస్టివ్ అంటే కంప్లీట్గా కాదు, కొన్ని ఇచ్చున్నారు. సమ్ ఆఫ్ దెమ్ కెన్ బి యూజ్డ్ సినానిమస్లీ అంటే కొన్ని వచ్చి సేమ్, ఒకే మీనింగ్, ఒకే సిచ్యువేషన్లో యూజ్ చేసేవి ఉన్నాయన్నమాట. సో వాటిని మనం కింద ఇచ్చినటువంటి టేబుల్లో పెట్టవలసి వస్తుంది, చూద్దాం వన్ బై వన్. సో ఇక్కడ చూడండి ఫంక్షన్స్ ఏ విధంగా ఉంటాయంటే, ఇండికేటింగ్ అడిషన్ అంటే దీనితో పాటు అది కూడా అని చెప్తాం కదా, అలాంటి టైంలో వచ్చే లింకర్స్ ఏవి. కాంట్రాస్ట్ అందుకు చెప్పుకున్నాం, అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్, ఓకే, ఏమన్నా జరిగినప్పుడు ఏవి యూజ్ చేయాలనేవి, అంటే క్వైట్ డిఫరెంట్ అనమాట, ఆపోజిట్ సెంటెన్సెస్ని కంబైన్ చేసేటప్పుడు యూజ్ చేసేవి. నెక్స్ట్ రిజల్ట్, ఓకే, ఒక పని చేసినప్పుడు దానికి వచ్చే రిజల్ట్, ఆ పనిని ఇది చేశాను ఇది రిజల్ట్ వచ్చిందని చెప్పేటప్పుడు మధ్యలో యూజ్ చేసే లింకర్ని. అండ్ ఇండికేటింగ్ సీక్వెన్స్ ఇన్ టైమ్, సో ఆ సీక్వెన్స్ సిరీస్ ఆఫ్ టైమ్ని చెప్పడం కోసం. నెక్స్ట్ ఇండికేటింగ్ ప్యారలల్ అంటే సిమిలారిటీ, సేమ్ ఇది జరిగేటప్పుడే అది జరిగింది, ఇదే అది ఒకేసారి జరిగాయి అని చెప్పడం కోసం, ప్యారలల్గా రెండు పనులు జరిగినప్పుడు ఎలాంటి లింకర్ యూజ్ చేస్తామని. నెక్స్ట్ ఆర్డరింగ్ పాయింట్స్, సో ఆర్డర్స్ అనమాట, ఆర్డరింగ్ పాయింట్స్ సీక్వెన్స్ లాగే వస్తుంది ఇది కూడా. సో చూద్దాం వీటిని ఎలా అరేంజ్ చేయమన్నారు అనేది, మీకు ఇక్కడ చూడండి. సో హియర్ వి గో, ఇండికేటింగ్ అడిషన్. సో ఫస్ట్ దాన్ని ఇండికేట్ చేయడం కోసం ఏమేమి యూజ్ చేస్తామంటే, బిసైడ్స్,
ఫర్దర్ మోర్ మోర్ ఓవర్ ఇవి యూస్ చేస్తామండి. సో బిసైడ్స్ ఫర్దర్ మోర్ మోర్ ఓవర్ అంటే బిసైడ్స్ దీనితో పాటు అనేసి అన్నమాట. ఫర్దర్ మోర్ ఇంకా ఎక్కువగా దాంతో పాటు, మోర్ ఓవర్ సేమ్ ఇవన్నీ సేమ్ మీనింగే వస్తాయి. ఓకే సో మోర్ ఓవర్, సో అలాగే ఈ మూడు ఇన్ అడిషన్ ఎక్స్ట్రాగా మనం ఏదన్నా ఫర్ ఎగ్జాంపుల్ రాజు హ్యాజ్ ఏ పెన్, రాజు హ్యాజ్ ఏ పెన్సిల్ అలా ఇచ్చారు. సో అప్పుడు దాన్ని కంబైన్ చేయమన్నాడు. సో అతను రెండు కలిగి ఉన్నాడు, పెన్ ఉంది పెన్సిల్ ఉంది. సో అప్పుడు రెండింటిలో కామన్గా ఉండే లెటర్స్ వర్డ్స్ని పక్కకు తీసేసి ఫస్ట్ స్టార్టింగ్లో మనం బిసైడ్స్ అని పెట్టి బిసైడ్స్ ఏ పెన్ రాజు హ్యాస్ పెన్సిల్ అలా వస్తుందన్నమాట. సో అది ఎలా అనేది నేను మీకు కంబైన్ చేసే వీడియోస్ చేస్తాను కదా దాంట్లో చెప్తాను. సో జస్ట్ ఇక్కడ బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఇస్తున్నాం అంతే. నెక్స్ట్ కాంట్రాస్ట్ అంటే డిఫరెన్స్, అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ జరిగినప్పుడు ఏవి యూస్ చేయాలంటే ఆన్ ద అదర్ హ్యాండ్, ఆన్ ద కాంట్రారీ, ఎట్ స్టిల్ నెవర్తలెస్, ఆల్ ద టైమ్, ఆల్ ద సేమ్, హవెవర్. సో ఇక్కడ ఇవే ఇచ్చారు ఎందుకంటే పైన మనకి ఇచ్చిన వాటిని ఇక్కడ రాస్తున్నాం అనమాట. పైన ఇంకా మనకు దో, ఈవెన్ దో, ఆల్ దో ఇలాంటివి ఇవ్వలేదన్నమాట వాళ్ళు ఇచ్చినటువంటి ఎక్సర్సైజ్లో. చూడండి ఇక్కడ. సో దీంట్లో ఏవైతే ఇచ్చినారో అవే అక్కడ ప్లేస్ చేస్తున్నాం అనమాట. ఓకే ఓకే, దాంతో మీరు బై అది చూసేసి ఓ ఇంతేనా లింకర్స్ ఉండేది అని మాత్రం అనుకోవద్దు, ఇంకా చాలా ఉన్నాయండి. ఓకే, నేను అవన్నీ లిస్టు ఫస్ట్ ఒక వీడియో లింకర్స్ అన్నీ కూడా డిస్కస్ చేస్తూ వాటి యూజర్ని డిస్కస్ చేస్తూ ఒక వీడియో పోస్ట్ చేస్తాను. తర్వాత ఒక్కొక్క లింకర్ ఏ విధంగా యూస్ చేస్తారు క్వశ్చన్ వైజ్గా మనం చూసుకుంటూ వస్తాం. సో నెక్స్ట్ రిజల్ట్ అనేది కంబైన్ చేయాలంటే యాజ్ ఎ రిజల్ట్, దస్, దేర్ ఫోర్, హ్యాన్స్, సో, కన్సిక్వెంట్లీ ఇలాంటివి యూస్ చేస్తాం. నెక్స్ట్ ఇండికేటింగ్ సీక్వెన్స్ ఇన్ టైమ్, లేటర్, సడన్లీ, అట్ ద సేమ్ టైమ్, మీన్ వైల్, సబ్సిక్వెంట్లీ. సో టైమ్ని గురించి ఇండికేట్ చేసేవన్నమాట. నెక్స్ట్ ఇండికేటింగ్ ఎ ప్యారలల్, ఇందాక చెప్పాను కదండి రెండు ఒక్కసారిగా జరగడం అనమాట. ఈక్వల్లీ, ఇన్ ద సేమ్ వే, లైక్ వైజ్ అలాగా, అండ్ సిమిలర్లీ అదేవిధంగా. నెక్స్ట్ ఆర్డరింగ్ పాయింట్స్ ఆర్డర్గా, సో ఫస్ట్లీ, టు సమ్ అప్, థర్డ్లీ, సెకండ్లీ, నెక్స్ట్, ఇంకా అక్కడ నెక్స్ట్ అనేది ఇవ్వలేదు కానీ ఇలాంటివన్నీ వస్తాయని చెప్తున్నాను. ఓకే సో అది ఒక వర్క్ అండి మనకు. సో నెక్స్ట్ వర్క్ ఏమిచ్చారో చూద్దాం. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి, అందుకే నేను చెప్తున్నాను మళ్ళీ మళ్ళీ. నేను ప్రతి ఒక్కటి ఒక్కొక్క లింకర్ని విడివిడిగా మీకు చెప్పి పోస్ట్ చేస్తానండి, అంటే క్వశ్చన్ వైజ్గా, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్ వైజ్గా. సో వాచ్ చేయండి కంపల్సరీ. చూడండి, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ అప్రోప్రియట్ చాయిసెస్ గివెన్ ఇన్ ద బ్రాకెట్స్. ఐ డోంట్ వాంట్ టు గో టు ఎ రెస్టారెంట్ డాష్ వీ కాంట్ ఆఫర్ డేట్. సో నేను రెస్టారెంట్కి వెళ్ళను అనమాట మామూలుగా. ఎందుకు అనంటే అంటే వెళ్ళను వెళ్ళను అనేది నీకు ఇష్టం లేదు. సో ఎందుకంటే బిసైడ్స్ అంటే అది కాకుండా అనేసి అనమాట ఇక్కడ. అది కాకుండా వీ కాంట్ ఆఫర్ డేట్, దాన్ని మనం భరించలేము. ఓకే, అందుకని ఇక్కడ బిసైడ్స్ అని వస్తుందండి. ఓకే సో రెస్టారెంట్కి నేను వెళ్ళను, అది కాకుండా వీ కాంట్ ఆఫర్ డిట్ అంటే నేను దాన్ని భరించలేను కాబట్టి బిసైడ్స్ వస్తుంది. యాజ్ ఎ రిజల్ట్ అనేది ఎప్పుడు యూస్ చేస్తాం, ఒక పని చేసి దానికి ఏదైనా రిజల్ట్ వస్తే అప్పుడు దానికి యాజ్ ఎ రిజల్ట్ అని యూస్ చేయాలని చూసాం. సో ఫస్ట్ వన్ ఆన్సర్ బిసైడ్స్. నెక్స్ట్, ఏ కెరీర్ ఇన్ ఐటీ ఫీల్డ్ ఈజ్ లుక్రేటివ్. సో లుక్రేటివ్ మీన్స్ లాభసాటి. ఓకే, బాగా ఆదాయం వచ్చేదన్నమాట. ఐటీ ఫీల్డ్ అంటే సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళారంటే ఇన్ఫర్మేటివ్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వైపు వెళ్ళారనంటే చాలా ఆదాయం అనేది వస్తుంది అని చెప్తున్నాడు. ఇట్ ఈజ్ స్ట్రెస్ఫుల్ అండ్ ఇట్ కెన్ ఈవెన్ బి హార్మ్ఫుల్ టు వన్స్ హెల్త్. సో ఆదాయం ఉంటుంది, అదేవిధంగా మనకు స్ట్రెస్ అండ్ హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి కూడా వస్తాయి. సో రెండు ఒకేసారి వచ్చాయి కాబట్టి ఏమి యూస్ చేయాల్సి వస్తుంది ఇక్కడ? అట్ ద సేమ్ టైమ్, అదే. సో అట్ ద సేమ్ టైం మనకు లాభం అయితే వస్తుంది, అట్ ద సేమ్ టైం అప్పుడే మనకి ఇంకా ఏమొస్తుంది? స్ట్రెస్ అండ్ హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయన్నమాట. ఓకే నెక్స్ట్, ఐ అండర్స్టాండ్ యువర్ ప్రాబ్లమ్స్ డాష్ ఐ కాంట్ హెల్ప్ యూ. సో ఐ అండర్స్టాండ్ యువర్ ప్రాబ్లమ్స్, నీ ప్రాబ్లమ్స్ నాకు అర్థమయ్యాయి, హౌఎవర్ ఐ కాంట్ హెల్ప్ యూ అని అంటాం. ఎందుకనంటే నీ ప్రాబ్లమ్స్ నాకు అర్థమయ్యాయి అయినా కూడా, అయితే
అయినా కూడా అనేసి వస్తుందన్నమాట. అయినా కూడా నేను నీకు హెల్ప్ చేయలేను, ఏదేమైనా కూడా నేను నీకు హెల్ప్ చేయలేను, నీ ప్రాబ్లమ్స్ నాకు అర్థమయ్యాయి అయినా కూడా నేను హెల్ప్ చేయలేను అంటే హౌఎవర్ ఆల్ దో ఎప్పుడు యూస్ చేస్తాము నే అది డిఫికల్ట్గా ఉండి కూడా నువ్వు చేయగలిగితే అప్పుడు ఆల్ దో యూస్ చేస్తాం అనమాట. అది తర్వాత డిస్కస్ చేద్దాం. ఇక్కడ హౌఎవర్ నెక్స్ట్ ట్రాన్స్పోర్టేషన్ హ్యాస్ డెవలప్డ్ ఎ లాట్ ఇన్ ఇండియా డాష్ ద ట్రేడ్ టూ హ్యాస్ ఇంప్రూవ్డ్. సో ట్రాన్స్పోర్టేషను ఇంప్రూవ్ అయింది ఇండియాలో, సో అదేవిధంగా ట్రేడ్ బిజినెస్ కూడా ఇంప్రూవ్ అయింది. సో ఇక్కడ అదేవిధంగా అంటే ఏంటి, లైక్ వైజ్. ఓకే, సో అదేవిధంగా సో ట్రేడ్ బిజినెస్తో పాటు ట్రాన్స్పోర్టేషన్ కూడా ఇంప్రూవ్ అయింది అనేసి చెప్తున్నాం. నెక్స్ట్, సో ఏదన్నా ఒకటి పాజిటివ్ జరిగింది ఒకటి నెగిటివ్ జరిగినప్పుడు సిచ్యువేషన్ అయితే వేరేజ్ అనేసి యూస్ చేస్తారు మ్యాక్సిమం 90%. సో నేను మీకు మళ్ళీ చెప్తాను. సమ్ ఆఫ్ ద స్టూడెంట్స్ స్కోర్డ్ లో ర్యాంక్స్ ఇన్ ద ఎగ్జామ్స్ డాష్ ద టీచర్ అరేంజ్డ్ రెమీడియల్ క్లాసెస్. చాలామందికి ఎగ్జామ్లో తక్కువ ర్యాంక్ వచ్చింది, సో అప్పుడు ఇమీడియట్గా దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి కొన్ని రెమీడియల్ క్లాసెస్ని అరేంజ్ చేశారనమాట టీచరు. సో ఇప్పుడు ఏమవుతుంది అక్కడ, సమ్ ఆఫ్ ద స్టూడెంట్స్ స్కోర్డ్ లో ర్యాంక్స్ ఇన్ ద ఎగ్జామ్. సో అలా వచ్చింది, సో దాని పర్యవసానమే కదా వాళ్ళకి రెమిడియల్ క్లాసెస్ పెట్టడము. సో పర్యవసానం అంటే దాని పరిణామం, దానివల్ల వచ్చినటువంటి రిజల్ట్ ఏంటి, కాన్సిక్వెంట్లీ. ఓకే, సో కాన్సిక్వెంట్లీ అనేది యూస్ చేయవలసి వస్తుంది అనమాట ఇక్కడ. ఎస్, దట్స్ ఇట్. నెక్స్ట్ ఇంకొక వర్క్ ఏమి ఇచ్చారు చూడండి, కంప్లీట్ ద ఫాలోయింగ్ పారాగ్రాఫ్ బై చూసింగ్ ద అప్రోప్రియేట్ లింకింగ్ వర్డ్స్. సో ఇక్కడ కొన్ని లింకింగ్ వర్డ్స్ ఇచ్చారు, ఇది చాలా ఈజీ అండి చూడండి. సో అన్నీ కూడా ఆర్డరింగ్, ఓకే ఇంతకుముందు మనకు టేబుల్ ఇచ్చారు కదా ఆర్డరింగ్ పాయింట్స్ అని, అవే ఇచ్చుంటారు ఇక్కడంతా చూడండి. ఫస్ట్, లింకింగ్ వర్డ్స్ హెల్ప్ అస్ ఇన్ మెనీ వేస్ ఇన్ రైటింగ్ డాష్ దే హెల్ప్ అస్ ఇన్ అగైన్ డాష్ దే హెల్ప్ అస్ ఇన్ అగైన్ డాష్ దే హెల్ప్ అస్ ఇన్ డాష్ దే హెల్ప్ అస్ ఇన్ డాష్ దే హెల్ప్ అస్ టు. సో లాస్ట్లో డాష్ యూజింగ్ టూ మెనీ. సో సేమ్ ఇచ్చున్నాడు కాబట్టి ఆ ఆర్డర్లో వచ్చేస్తూ ఉంటాయి. ఫస్ట్లో ఏం పెడతాం, ఫర్ ఎగ్జాంపుల్ దే హెల్ప్ అస్ ఇన్ ప్రెజెంటింగ్ అవర్ ఐడియాస్ ఇన్ మీనింగ్ఫుల్ వే. నెక్స్ట్ సెకండ్లీ, ఓకే సో సెకండ్లీ, నెక్స్ట్ థర్డ్లీ, ఆ తర్వాత ఏమొస్తుంది ఫైనల్లీ అని పెట్టేసామనుకోండి ఇంకా ఒకటి మిగిలిపోతుంది కాబట్టి ఇంకోటి ఏముంది నెక్స్ట్ అని వస్తుంది. సో నెక్స్ట్ అనేది నెక్స్ట్ బ్లాంక్లో పెడతాం ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ వచ్చి ఫైనల్లీ అండ్ ఇక్కడ ఫుల్ స్టాప్ వచ్చేసింది, తర్వాత వస్తుంది కాబట్టి హౌఎవర్ యూజింగ్ టూ మెనీ లింకింగ్ వర్డ్స్ రూయిన్స్ ద స్ట్రక్చర్. సో ఎక్కువ లింకర్స్ యూజ్ చేయడం కూడా, ఏదేమైనా కానీ ఎక్కువ లింకర్స్ యూజ్ చేయడం కూడా ఆ స్ట్రక్చర్ని పాడు చేస్తుంది అనమాట, నాశనం చేస్తుంది. సో స్పాయిల్ చేస్తుంది, అంత బ్యూటిఫుల్గా ఉండదు కాబట్టి లిమిటెడ్గానే యూజ్ చేయాలి లింకర్స్ అని చెప్తున్నాడు. సో ఇక్కడ హౌఎవర్ వస్తుంది. సో ఫస్ట్ బ్లాంక్లో వచ్చి ఫర్ ఎగ్జాంపుల్, సెకండ్ బ్లాంక్లో సెకండ్లీ, థర్డ్ బ్లాంక్లో థర్డ్లీ, ఫోర్త్ బ్లాంక్లో నెక్స్ట్, ఫిఫ్త్ బ్లాంక్లో ఫైనల్లీ, సిక్స్త్ బ్లాంక్లో హౌఎవర్. దాట్స్ ఇట్. నెక్స్ట్, జాయిన్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ యూజింగ్ ద లింకర్స్ గివెన్ ఇన్ ద బ్రాకెట్స్. సో ఇది మనకు ఇంపార్టెంట్, ఇదే మనకు ఎగ్జామ్లో ఇచ్చేది డైరెక్ట్గా చూడండి. దేర్ వర్ ఫ్రీజింగ్ టెంపరేచర్స్ దే ట్రెక్డ్ ఫర్ అవర్స్ యూజింగ్ ఇన్స్పైట్ ఆఫ్ ఆర్ డిస్పైట్ యూజ్ చేసేటప్పుడు ఖచ్చితంగా దాని పక్కన మనం మ్యాక్సిమం ఐఎన్జీ ఫామ్ వచ్చేలా చూసుకోవాలండి. సో ఏమేమి రావాలనేది నేను ఆ రోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇక్కడ జస్ట్ చెప్తున్నాను మీకు. సో ఇక్కడ ఆల్రెడీ ఫ్రీజింగ్ వెర్ ఫామ్ ఐఎన్జీ ఇచ్చినాయి కాబట్టి సో జస్ట్ పెట్టేయండి. సో ఇన్స్పైట్ ఆఫ్ ఫ్రీజింగ్ టెంపరేచర్స్ దే ట్రాక్డ్ ఫర్ అవర్స్ అంతే, ఇక్కడ సబ్జెక్ట్ అనేది తీసివేయాలన్నమాట. సో ఇన్స్పైట్ ఆఫ్ ఫ్రీజింగ్ టెంపరేచర్స్ దే ట్రాక్డ్ ఫర్ అవర్స్ దట్ ఈస్ ద ఆన్సర్. సో చూపిస్తాను ఒకసారి ఆన్సర్ మీకు. సో ఈ విధంగా లింకర్స్ని మనం యూస్ చేసి కంబైన్ చేయమనేసి మనకు ఎగ్జామ్లో ఇస్తారండి. ఆ విధంగా ఏ లింకర్ అయితే వాళ్ళు ఇచ్చున్నారో దాన్ని ఏ విధంగా యూస్ చేయాలి, ఎలా కంబైన్ చేయాలి అనేది కొన్ని క్లూస్ ఉన్నాయన్నమాట చాలా ఈజీ వేలో ఐడెంటిఫై చేయడానికి. సో అవి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ వన్ ఆన్సర్ చూడండి, ఇన్స్పైట్ ఆఫ్ ద ఫ్రీజింగ్ టెంపరేచర్ దే ట్రెక్డ్ ఫర్ అవర్స్. సో చెప్పాను కదండి ఇన్స్పైట్ ఆఫ్ ద ఫ్రీజింగ్, ఫ్రీజింగ్ ఐఎన్జీ ఆల్రెడీ ఇచ్చున్నారు కాబట్టి అలాగే పెట్టేస్తాం. నెక్స్ట్, ఇట్స్ అన్ ఇంట్రెస్టింగ్ సిటీ వీ వర్ గోయింగ్ టు
వి ఆర్ గోయింగ్ టు విజిట్ ఇట్ అగైన్. సో సచ్ దట్ యూస్ చేయమన్నాడు. సచ్ దట్ అనేది ఎలా యూస్ చేయాలంటే, సచ్ అనేది ఎక్కడ పెట్టాలంటే వాళ్ళు ఇచ్చిన సెంటెన్స్లో ఆర్టికల్స్ ఉన్నాయనుకోండి, ఏ కానీ యాన్ కానీ. సో ఆ ఏ కానీ యాన్ కానీ ఉంటే ఆ ఇండెఫినెట్ ఆర్టికల్ పక్కన సచ్ పెట్టాలి, అండ్ ఫుల్ స్టాప్ తీసేసి దట్ పెట్టవలసి వస్తుంది. ఇండెఫినెట్ ఆర్టికల్స్ లేకపోతే రెండు సెంటెన్స్ మధ్యలో సచ్ దట్ పెట్టవలసి వస్తుంది. సో ఇది ఒక క్లూ, మీరు గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ చూడండి, ఇండెఫినెట్ ఆర్టికల్ యాన్ ఉంది కదా, సో ఇట్స్ సచ్ యాన్. సో ఇండెఫినెట్ ఆర్టికల్కి ముందు మనం సచ్ పెట్టాలి. సో ఇట్ ఈస్ such an interesting city, ikkada full stop teesesi that battle, that we are going to visit it again. Okay, very easy. So next ingokate em ichchadu chudandi, although ichchadu. So we booked a holiday, we had very little money, although da command cheyamannadu. So mem holiday book cheskunnamu, maa degara takku manundi. So deentlo edi difficult situation indicate chestundi, manaku contrast indicate chestundi. సో హాలిడే తీసుకున్నా కానీ నాకు మనీ తక్కువ ఉంది అని అంటామా, లేక మనీ తక్కువ ఉన్నా కూడా నేను లీవ్ తీసుకున్నాను హాలిడే పెట్టుకున్నాను అని చెప్తామా. సో మనీ తక్కువ ఉన్నా కూడా నేను లీవ్ పెట్టుకున్నాను అని అంటాం. కాబట్టి ఆల్ దోతో సెకండ్ కంబైన్ చేయండి సెకండ్ సెంటెన్స్ని. ఆల్ దో వీ హ్యాడ్ ఎ వెరీ లిటిల్ మనీ, వీ బుక్డ్ ఏ హాలిడే. దట్స్ ఇట్, వెరీ ఈజీ. సో ఆ రెండిట్లో కాంట్రాస్టింగ్ మీరు మీనింగ్ అర్థం చేసుకోండి, తెలుగులో కన్వర్ట్ చేసుకొని. సో ఇది అయినా కూడా ఇది చేసావా, లేకపోతే ఇది అయినా కూడా ఇది చేసావా అనేది మీరు ఒకటి అర్థం చేసుకోండి, అప్పుడు మీకు చాలా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ సో దట్ ఇచ్చున్నారు, ద టూర్ గైడ్ వాజ్ ఇన్ఫర్మేటివ్, వీ డిడెంట్ నీడ్ టు రీడ్ అవర్ గైడ్ బుక్. సో ఇక్కడ మ్యాక్సిమం మనకు వాళ్ళు టూ టూలో ఇచ్చి దాన్ని సో దట్తో కంబైన్ చేయమంటారు. ఇక్కడ ఇవ్వలేదు, మనకు ఎగ్జామ్లో ఇచ్చేదైతే అలాగే ఇస్తారనమాట. సో చూడండి, సో దట్ ఎక్కడ పెట్టాలి, ద టూర్ వాజ్ సో ఇన్ఫర్మేటివ్, ఫుల్ స్టాప్ తీసి దట్ పెట్టాలి, ఎప్పుడైనా కానీ అలాగే వస్తుంది. ఓకే, సో ద టూర్ వాజ్ సో ఇన్ఫర్మేటివ్ దట్ వీ డిడెంట్ నీడ్ టు రీడ్ అవర్ గైడ్ బుక్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూడండి, హీ డిడెంట్ లైక్ వాటర్, హీ బుక్ ఏ క్రూయిజ్. క్రూయిజ్ మీన్స్ బోటు ప్రయాణం ఉంటుంది కదా, సముద్రంలో ప్రయాణించడం అలాగనమాట. సో ఇన్స్పైట్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్, సో స్టార్టింగ్లో పెట్టి, అతనికి వాటర్ అంటే ఇష్టం లేకపోయినప్పటికీ కూడా అతను ప్రయాణానికి స్టార్ట్ అవుతున్నాడు. సో దీంట్లో ఏది, అతనికి ఇష్టం లేకపోయినప్పటికీ అతను బోటు ప్రయాణం కావాలనుకున్నాడు. సో ఇన్స్పైట్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ హీ డిడెంట్ లైక్ వాటర్, హీ బుక్డ్ ఏ క్రూయిస్. ఇన్స్పైట్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ హీ డిడెంట్ లైక్ వాటర్, హీ బుక్డ్ ఏ క్రూయిస్. నెక్స్ట్, ప్రీచ్ ఎ స్పీచ్, మెనీ గుడ్ థింగ్స్, మెనీ ఆఫ్ దెమ్ డు నాట్ ప్రాక్టీస్ వాట్ దే ప్రీచ్ దో ఈవెన్ దో. సో మనకిచ్చింది యాక్చువల్గా టెక్స్ట్ బుక్లో ఇచ్చింది అయితే హౌ ఎవర్ ఇచ్చున్నారండి, బట్ ఇక్కడ మిస్టేక్ పడింది. బట్ కంబైన్ చేసిన మాత్రం హౌ ఎవర్తోనే కంబైన్ చేసిన చూడండి. సో హౌ ఎవర్తో కంబైన్ చేసినప్పుడు ఆల్మోస్ట్ 99% హౌ ఎవర్ అనేది మధ్యలో పెట్టేయాల్సి వస్తుందండి. ఓకే, సో హౌ ఎవర్ అనేది ఆల్మోస్ట్ మధ్యలోనే వస్తుంది. ప్రీచర్స్ స్పీచ్ మెనీ గుడ్ థింగ్స్, వాళ్ళు చాలా మంచి ప్రీచర్స్ అంటే ఎవరు, బోధన చేసేవాళ్ళు, ప్రవక్తలు అంటాం అనమాట. సో బోధించే వాళ్ళు ఎప్పుడైనా మంచి మాటలే చెప్తారు, కానీ వాటిలో అయినప్పటికీ కూడా వాటిలో మనం కొన్ని పాటించలేము. ఓకే, సో హౌ ఎవర్ మెనీ ఆఫ్ దెమ్ డు నాట్ ప్రాక్టీస్ వాట్ దే ప్రీచ్. సో హౌ ఎవర్ అనేది రెండు సెంటెన్స్ మధ్యలోనే వస్తుంది ఆల్మోస్ట్ 99%. నెక్స్ట్, జైనులబ్దీన్ హ్యాడ్ నో ఫార్మల్ ఎడ్యుకేషన్ అండ్ నో వెల్త్. సో నేదరు నారు, సో నేదర్ అంటే నార్ అంటే ఏంటి, అది కాదు ఇది కాదు అని. సో వాళ్ళకి ఎడ్యుకేషన్ లేదు, వెల్త్ లేదు. సో అప్పుడు ఇక్కడ నో దగ్గర నేదర్ పెట్టేయండి, రెండిట్లో సరిపోతుంది. సో జైనులబ్దీన్ హ్యాడ్ నేదర్ ఫార్మల్ ఎడ్యుకేషన్ నార్ వెల్త్, దట్స్ ఇట్. ఓకే, నెక్స్ట్, సో మళ్ళీ అండ్ ఉండకూడదండి, అండ్ తీసేయాలి. నేదర్ నారు ఎయిదర్ ఆరు వచ్చినప్పుడు అండ్ ఉండకూడదు. ఓకే, నెక్స్ట్, ద కాంటినెంటల్ డైమెన్షన్స్ ఆఫ్ ద కంట్రీ అకౌంట్ ఫర్ ద వేరియేషన్స్ అండ్ డైవర్సిటీస్. సో మన కంట్రీ యొక్క పరిమితులు తీసుకున్నామంటే అది వేరియేషన్స్ అండ్ డైవర్సిటీస్ అనేవి చాలా వరకు ఉంటాయి. అలాగే దేర్ ఆర్ సెవరల్ రిలీజియస్ సెక్స్ అండ్ బిలీఫ్స్. సో ఇలా మనకు రెండు సెంటెన్సెస్ ఇచ్చి బిసైడ్స్తో కంబైన్ చేయమన్నప్పుడు ఇందాక చెప్పాను, ఏం చెప్పాను, సో బిసైడ్స్ అనేది సెంటెన్స్ స్టార్టింగ్లో పెట్టాలి ఎప్పుడైనా. సో పెడతాము. నెక్స్ట్, రెండిట్లో కామన్గా ఉండేటి ఏంటో వాటిని తీసేయాలి. ఇక్కడ ఏమన్నా కామన్గా ఉన్నాయా, ఏమీ లేవు, సో వదిలేయండి. సో నెక్స్ట్ ఐఎన్జీ ఫామ్ రావాలని చెప్పాను. సో బిసైడ్స్ దేర్ బీయింగ్,
బీయింగ్ అనేది ఐఎన్జి ఫామ్ పెట్టుకున్నాము ఎందుకంటే ఆర్ అనేది హెల్పింగ్ వెర్బ్ గా ఇచ్చున్నారు సో ఆర్ యామ్ ఈజ్ ఇలాంటివి హెల్పింగ్ వెర్బ్ గా లేకపోతే మీరు అక్కడ మెయిన్ వెర్బ్ ను చూసుకోవాలి ఆ మెయిన్ వెర్బ్ నే ఐఎన్జి ఫామ్ గా కన్వర్ట్ చేయాల్సి ఉంటుందన్నమాట ఓకే సో ఇదంతా మీకు క్లియర్ గా నేను మళ్ళీ చెప్తాను సో ఇక్కడ ఇక్కడ మెయిన్ వెర్బ్ అనేది లేదు there are helping verb undi are anedi undi ante be form kabatti being anedi pettukunam besides there being so remaining as it is anta raseyandi second sentence comma petti tarvata first sentence anta raseyochu ikkada that's it okay so adhe vidhanga inka emanna examples besides tho sadan ga gurtu raavatledante besides okay raju has a pen raju has a pencil so ikkada rendittlo common ga undedi enti raju has so vaatini pakka deyandi tarvata besides tho start avali besides akkade emanna helping verb unda ledhu endukante rendu common raju has vaatini round off chesesam pakka teesesam so inkem unda ada a pen undi so besides a pen raju has a pencil alaga ostundi endukante akkade elanti main verb kuda ledhu ing pettadaniki ओके फॉर एग्जांपल अला काकुंडा राजू बॉट ए पेन राजू सोल्ड ए पेंसिल सो इकड़ा वर्ब्स अनेवी चेंज सो कॉमन गा उन्न वर्ड्स फर्स्ट अंडरलाइन चेयाली राजू राजू तीसेयंडि फर्स्ट एम पेट्टालन्नाडु बिसाइड्स पेट्टालन्नानु तर्वात एम पेट्टाली अक्कड मेन वर्ब उंदा मनकु यस उंदि बाय बॉट अनेदि सो दानिकि ईएनजी पेट्टाली बिसाइड्स बाइंग ए पेन राजू सोल्ड पेंसिल अला वस्तुंदन माट ओके सो नेनु मीकु क्लियर गा एक्सप्लेन चेस्तानु ओक त्री स्टेप्स चेयंडि आ त्री स्टेप्स गुर्तु पेट्टुकुन्नारंटे बिसाइड्स तो कंबाइन चेयडम अनेदि चाला ईजी ओके नेक्स्ट पैसिव वॉइस विदाउट एजेंट सो पैसिव वॉइस एक्टिव वॉइस ऑलरेडी चेप्पि नेनु ना चैनल लो पोस्ट चेस्तुन्नानंडि सो आ वीडियोस चूसी तर्वात मीरु इक्कडिकि रंडि मीकु आल्मोस्ट इदेमी इंपॉर्टेंट कादंडि इक्कड इच्चिंदि बट नेनु एक्सप्लेन चेस्तानु इप्पुडु नो वरीस सो मीकु एग्जांपल एला इस्तारंटे सेंटेंसेस इच्चि दानि पैसिव लो कन्वर्ट चेयमंटारु सो काबट्टि आ वीडियोस चूडंडि नेनु चाला क्लियर गा चेप्पुन्नानु पैसिव वॉइस फर् असर्टिव सेंटेंस पैसिव वॉइस फर् इंट्रागेटिव अंड इंपरेटिव एक्स्क्लमेटरी ऑप्टेटिव इवन्नी कूडा चेप्पुन्नानु ओकसारि मीरु आ सेंटेंसेस नि एला कन्वर्ट चेयालि अनेदि चूडंडि अंड विथ सब्जेक्ट विदाउट सब्जेक्ट ओके टू सब्जेक्ट्स इस्ते एला कन्वर्ट चेयाली ओके अवन्नी नेनु चेप्पुन्नानु सो ओकसारी आ वीडियो याक्टिव वॉइस पैसिव वॉइस वीडियो मीरु प्ले लिस्ट लोकी वेल्लारनंटे अक्कड ओक फोल्डर उंटुंदी याक्टिव वॉइस पैसिव वॉइस अनेसि लेदंटे डैरेक्ट गा मीरु याक्टिव वॉइस पैसिव वॉइस बै यारो वेंकटेश अन टाइप चेसिना गानी सर्च लो वच्चेस्तुंदन्नमाट सो आ वीडियोस अन्नी ओकसारी वाच चेयंडि नेक्स्ट इक्कड चूडंडि एम इच्चारंटे विदाउट एजेंट अंटे मनकु प्रति ओक्क पैसिव वॉइस लो लास्ट लो मनं बै हिम बै मी बै बै मै फादर इला एदो ओकटी बै अनि पेट्टि एवरु चेशारो दानि पेट्टू उंटाम कानी कोन्नि संदर्भाल्लो मनं एजेंट नि अंटे आब्जेक्ट नि मनं मेंशन चेयम अन्नमाट अंटे सब्जेक्ट नि डूयर एवरैते चेशारो वाळ्ळनि मेंशन चेयम अक्कड सो एंदुकु मेंशन चेयम अनंटे मूडु रीजन्स उन्नायंडि दानिकि आ रीजन्स मनकि इक्कड चेप्पाडु चूद्दां सो इक्कड चूडंडि ऐ वाज बोर्न बै మీరే మెన్షన్ చేయలేదు ఫర్ అనేది కూడా మీరు ఎవరికి ఎవరు పుట్టారనేది మెన్షన్ చేయలేదు ఎందుకు ఎమర్జెన్సీ వాస్ డిక్లేర్డ్ ఎవరు డిక్లేర్ చేసింది మెన్షన్ చేయలేదు ఐ వాస్ ఆస్క్డ్ టు గో అండ్ సిట్ ఆన్ ఏ బ్యాక్ బెంచ్ ఎవరు దగ్గర ఎవరు అడిగారు నిన్ను వెళ్ళి కూర్చోమని పెట్టలేదు సో యు మైట్ హావ్ లెర్న్ట్ ఇన్ యువర్ ప్రీవియస్ క్లాసెస్ అబౌట్ యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్ కన్స్ట్రక్షన్స్ యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ గురించి మీరు చిన్న తరగతుల్లోనే నేర్చుకో ఉంటారు దో ద అబౌ సెంటెన్సెస్ ఆర్ ఇన్ ప్యాసివ్ ద ఏజెంట్ ఈజ్ నాట్ మెన్షన్డ్ సో ఇవి ప్యాసివ్ వాయిస్లో ఉన్నప్పటికీ కూడా మనకు ఏజెంట్ అంటే ఎవరు చేశారు అనేది మెన్షన్ చేయలేదు ఇక్కడ ఓకే సో మీకు ఇది యాక్టివ్లో ఉంది ప్యాసివ్లో ఉంది ఎలా తెలుస్తుందండి ఇక్కడ చూడండి వాజ్ వచ్చింది వాజ్ పక్కన మనకేం వచ్చింది వీత్రి వచ్చింది సో యామ్ ఈజ్ ఆర్ వాజ్ వర్ పక్కన వీత్రి వస్తే అది ప్యాసివ్ వాయిస్లో ఉన్నట్టే అది ఒక గుర్తు పెట్టుకోండి ఓకే ఇది కనుక గుర్తు పెట్టుకున్నారంటే మీకు ఇది ఎక్కడ యూజ్ అవుతుందంటే పార్టిసిపుల్స్ అనే ఒక టాపిక్ ఉంది మనకి ఎగ్జామ్స్లో వస్తుంది ఓకే ప్రెజెంట్ పార్టిసిపుల్ పాస్ట్ పార్టిసిపుల్ పర్ఫెక్ట్ పార్టిసిపుల్ అక్కడ మీకు యూజ్ అవుతుందన్నమాట నేను ఆ టాపిక్ డిస్కస్ చేసేటప్పుడు చెప్తాను అది ఎలా యూజ్ అవుతుంది అనేది సో నెక్స్ట్ చూడండి
ఎప్పుడెప్పుడు వీటిల్ని యూస్ చేయవలసిన అవసరం లేదంటే ద ఏజెంట్స్ నాట్ మెన్షన్ ఇన్ ద ఫాలోయింగ్ సిచ్యువేషన్స్ వెన్ ద ఏజెంట్ ఈజ్ ఆబ్వియస్ అంటే ఆ ఏజెంట్ ఏంటి అనేది మనకు ఆల్మోస్ట్ స్పష్టత వచ్చేస్తుంది అన్నమాట ఆబ్వియస్ అంటే స్పష్టత వచ్చేయడం నీకు తెలిసిపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ దానిలో చెప్పాడు ఐ వాజ్ బోర్న్ అన్నారు నువ్వు ఎవరికి పుడతావు తల్లిదండ్రులకే కదా సో ఐ వాజ్ బోర్న్ ఫర్ అవర్ పేరెంట్స్ అంటాం సో అది మనకు మెన్షన్ చేయాలా అవసరం లేదు కదా అండ్ ద థీఫ్ వాజ్ కాట్ దొంగ పట్టుకోబడ్డాడు దొంగ ఎవరి చేత పట్టుకోబడతాడు పోలీసుల చేతే కదా సో కాబట్టి బై పోలీస్ పోలీస్ అనేది మ్యాక్సిమం మనం మెన్షన్ చేయమన్నమాట సో ఈ విధంగా సో అది ఒక సిచ్యువేషన్ నెక్స్ట్ వెన్ ద ఏజెంట్ ఈజ్ నాట్ నోన్ ఎప్పుడైతే ఆ ఏజెంట్ అనేది ఎవరో తెలియకపోయినప్పుడు కూడా మనం మెన్షన్ చేయము సో ఇందాక చూసి అక్కడ ఎమర్జెన్సీ వాజ్ డిక్లేర్డ్ అని అన్నాడు ఎవరు తెలియదు మనకు ఏజెంట్ కాబట్టి అక్కడ మెన్షన్ చేయలేదు నెక్స్ట్ వెన్ ఇట్ ఈజ్ నాట్ డిజైరబుల్ ఆర్ టు రివీల్ ద ఐడెంటిటీ ఆఫ్ ద ఏజెంట్ సో అవసరం లేనప్పుడు ఆ ఏజెంట్ని పెట్టవలసిన అతని గురించి చెప్పవలసిన అవసరం లేనప్పుడు ఆవశ్యకత లేనప్పుడు కూడా మనం దానిని మెన్షన్ చేయమన్నమాట ఎందుకంటే ఇక్కడ చూడండి ఐ వాజ్ ఆస్క్డ్ టు గో అండ్ సిట్ ఆన్ ద బ్యాక్ బెంచ్ ఎవరు కూర్చోమన్నారు అక్కడ వాళ్ళ టీచరే కదా కాబట్టి అక్కడ మళ్ళీ మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు కదా అందుకని సో నెక్స్ట్ ఇక్కడ మనకి ఇచ్చిన వర్క్ ఏంటంటే పికౌట్ ఫ్రమ్ ద టెక్స్ట్ సమ్ మోర్ ప్యాసివ్ కన్స్ట్రక్షన్స్ వితౌట్ ఏజెంట్స్ అండ్ గివ్ రీజన్స్ వై ద ఏజెంట్ ఈజ్ నాట్ మెన్షన్డ్ సో ఏజెంట్ని ఎందుకు మెన్షన్ చేయలేదు అనే రీజన్ ఇవ్వాలి వీటికి కొన్ని సెంటెన్సెస్ని టెక్స్ట్ బుక్ నుంచి చూసి మనం ఫైండ్అవుట్ చేసి అవి రాసి వాటిలో ఎందుకు ఏజెంట్ని మెన్షన్ చేయలేదో రాయమని చెప్పాడు చూద్దాం సో ఇక్కడ చూడండి ఒక 7 సెంటెన్సెస్ ఇచ్చారు ఆల్ నెసెసిటీస్ వర్ ప్రొవైడెడ్ ఫర్ సో ఎవరికి ప్రొవైడ్ చేశారు లెసన్లో వచ్చింది మనకు ఇది ఎవరికి ప్రొవైడ్ చేశారు వీళ్ళకే కదా పిల్లలకి కాబట్టి అక్కడ ఏజెంట్ ఈజ్ ఆబ్వియస్ మనకు ఆల్మోస్ట్ తెలిసిపోతుంది అందుకని మెన్షన్ చేయలేదు ఆ సీన్లో ఆ సిచ్యువేషన్లో ద న్యూస్ పేపర్స్ నౌ హ్యాడ్ టు బి బండెల్ అండ్ థ్రోన్ అవుట్ ఫ్రమ్ ద మూవింగ్ ట్రైన్ సో ఎవరు విసిరేసింది తెలుసా మనకు తెలియదు కాబట్టి ఏజెంట్ ఈజ్ అన్నోన్ అందుకని ఏజెంట్ మెన్షన్ చేయలేదు ఇక్కడ నెక్స్ట్ ఐ వాజ్ ఆస్క్డ్ టు గో అండ్ సిట్ ఆన్ ద బ్యాక్ బెంచ్ సో ఇక్కడ ఏజెంట్ ఈజ్ ఆబ్వియస్ వాళ్ళ టీచరే కదా వెనక్కి వెళ్ళి కూర్చోమన్నాడు కాబట్టి అవసరం లేదన్నమాట అక్కడ ఎందుకంటే ఆ టీచర్ గురించే డిస్కస్ చేస్తూ వస్తున్నాడు అక్కడ సో ఆ టీచర్కి ఒప్పలేదు ఓడ్చుకోలేకపోయాడు అలా ముస్లిం హిందూ కలిసి కూర్చోవడం అంతా డిస్కస్ చేస్తూ వచ్చాడు కాబట్టి అక్కడ ఆబ్వియస్ కాబట్టి అవసరం లేదు నెక్స్ట్ సూన్ ఇండియా వాజ్ ఫోర్స్డ్ టు జాయిన్ ద అలైడ్ ఫోర్సెస్ సో ఏజెంట్ ఈజ్ నాట్ నోన్ ఇక్కడ సో ఎవరు ఫోర్స్ చేసింది ఇండియాను కూడా దాంట్లో జాయిన్ అవ్వడానికి అనేది మెన్షన్ చేయాలి కాబట్టి ఏజెంట్ అనేది తెలియదు అక్కడ ఎవ్రీ చైల్డ్ ఈజ్ బోర్న్ ఏజెంట్ ఈజ్ ఆబ్వియస్ ఎవ్రీ చైల్డ్ ఈజ్ బోర్న్ సో అది మనకు లెసన్లో వస్తుంది చూడండి ఎక్కడంటే పేజ్ నెంబర్ 184లో సెకండ్ పేజ్ ఎవ్రీ చైల్డ్ ఈజ్ బోర్న్ విత్ సమ్ ఇన్హెరిటెడ్ క్యారెక్టరిస్టిక్స్ సో వాళ్ళ పేరెంట్స్కే కదా పుడతారు అది కాబట్టి ఎవ్రీ చైల్డ్ ఈజ్ బోర్న్ అని అక్కడతో వదిలేశారు నెక్స్ట్ శివసుబ్రహ్మణ్యం అయ్యర్ వాజ్ నాట్ పర్టర్బ్డ్ ఏజెంట్ ఈజ్ అన్నోన్ సో అతను డిస్టర్బ్ అయ్యాడు ఓకే సారీ నాట్ పర్టర్బ్డ్ అతను ఏమి డిస్టర్బ్ కాలేదన్నమాట సో ఇక్కడ ఏజెంట్ అనేది అక్కడేం మెన్షన్ చేయరు కాబట్టి ఏజెంట్ ఈజ్ అన్నోన్ నెక్స్ట్ ద హౌస్ వాజ్ బిల్ట్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద 19th సెంచురీ ఏజెంట్ ఈజ్ అన్నోన్ సో ఇక్కడ ఈ లెసన్ మనకు అది ఎవరు కట్టారనేది మెన్షన్ చేయలేదు కాబట్టి ఏజెంట్ ఈజ్ అన్నోన్ సో ఆ ఇల్లు కట్టబడింది దట్స్ ఇట్ అంతేనండి సో నెక్స్ట్ ఇంకా మనకు టెక్స్ట్ బుక్లో చూస్తే ఎడిట్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ దీంట్లో కొన్ని మిస్టేక్స్ ఇచ్చున్నారంటే దాన్ని ఎడిట్ చేయమని చెప్పారు చూడండి ఇది బాగా ఈ పారాగ్రాఫ్ మీకు ఎక్కడో చూసిన విధంగా ఉంటుంది గుర్తుపట్టారా హీ టోల్డ్ మీ యాజ్ ఇఫ్ థింకింగ్ అలౌడ్ అబ్దుల్ ఐ నో యూ హ్యావ్ గో అవే టు గ్రో డిడ్ ద సీగల్ నాట్ ఫ్లై టువార్డ్ ద సన్ అలోన్ వితౌట్ ఏ నెస్ట్ హీ కోల్స్ సో ఎక్కడ చూసారో గుర్తొచ్చిందా సో మనకు అది ఈ లెసన్లో చూడండి లాస్ట్ పారాగ్రాఫ్ సో ఈ పారాగ్రాఫ్ని మనకు ఇచ్చారన్నమాట యాజ్ ఇట్ ఈస్ సో ఇది రాస్తే అదే ఆన్సర్ మనకు ఓకే సో ఇక్కడ కామా కావచ్చు ఇన్వర్టెడ్ కామాస్ కావచ్చు ఈ ఎక్స్క్లమేటరీ సింబల్ కావచ్చు అండ్ ఇక్కడ సన్ ఎస్ఓఎన్ సన్ అని వాళ్ళు ఇచ్చుంటారు ఎస్యుఎన్ సన్ మనం పెట్టవలసింది ద సన్ అనేసి సో ఈ విధంగా కొన్ని కరెక్షన్స్ చేసి పెట్టేయండి సరిపోతుంది ఆ పారాగ్రాఫ్ యాస్టీస్ రాసేస్తే సరిపోతుంది
సో అందుకే టెక్స్ట్ బుక్ రీడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. టెక్స్ట్ బుక్ అనేది మీరు బాగా చదివారు అనంటే ఆల్మోస్ట్ మనకి ఇచ్చేది, ఎందుకంటే గవర్నమెంట్ పేపర్ అనేది గవర్నమెంట్ స్కూల్స్ ని ప్రైవేట్ స్కూల్స్ ని ఇద్దరిని దృష్టిలో పెట్టుకొని ఇస్తారు కాబట్టి చాలా ఈజీగా ఇవ్వాలి. ఎందుకంటే టెక్స్ట్ బుక్ అనేది చాలా ఇంపార్టెంట్ అని ఎందుకు చెప్తారనంటే ఇందుకే, ఎందుకంటే ఇద్దరిని ప్రైవేట్ గవర్నమెంట్ ఇద్దరిని దృష్టిలో పెట్టుకొని క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేయాలి కాబట్టి మరీ హార్డ్గా ఇవ్వకూడదు కాబట్టి మ్యాక్సిమం మనకు టెక్స్ట్ బుక్ నుంచే ఇస్తుంటారనమాట. ఓకే, సో చూడండి, హీ స్టార్టింగ్లో మనకు క్యాపిటల్ లెటర్ ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ కామా పెట్టి ఇన్వర్టెడ్ కామా స్టార్ట్ చేయాలి, ఎందుకంటే ఇక్కడ మనకు డైరెక్ట్ స్పీచ్లో చెప్తున్నారనమాట అందుకని. నెక్స్ట్ అక్రాస్ ద సన్, ఓకే టువార్డ్ ద సన్ కాదు అక్రాస్, నాట్ ఫ్లై అక్రాస్ ద సన్, ఎస్యుఎన్ సన్ అండి. అదేవిధంగా హీ క్యాపిటల్ లెటర్ పెట్టాలి. ఓకే, సో కోట్స్ కాదు, కోటెడ్, హీ కోటెడ్, ఎందుకంటే ఇది కూడా మళ్ళీ డైరెక్ట్ స్పీచ్ కావచ్చు కాబట్టి. సో ఇన్వర్టెడ్ కామాస్ కామా, యువర్ చిల్డ్రన్ ఇదంతా పెట్టండి. నెక్స్ట్ దే ఆర్ ద సన్స్, సో ఇది కూడా చూడండి. సో యువర్ చిల్డ్రన్ అండ్ ఇట్ సెల్ఫ్, సో యాజ్ ఇట్ ఈస్ ఈ పారాగ్రాఫ్ని మీరు టెక్స్ట్ బుక్లో ఇచ్చినారు కదా అదంతా చూసి ఇక్కడ రాసింది. యువర్ చిల్డ్రన్ ఆర్ నాట్ యువర్ చిల్డ్రన్ సో యువర్ చిల్డ్రన్ ఆర్ నాట్ యువర్ చిల్డ్రన్ దే ఆర్ ద సన్స్. ఓకే, సో దే ఆర్ ద సన్స్ అండ్ డాటర్స్ ఆఫ్ లైఫ్స్ అని ఇచ్చారు. లైఫ్ అపాస్ట్రఫీ ఎస్ రావాలండి. లైఫ్స్ లాంగింగ్ ఫర్ ఇట్ సెల్ఫ్ అండ్ ఇక్కడ మళ్ళీ ఇట్ సెల్ఫ్ అనేది ఫుల్ స్టాప్ పెట్టవలసి ఉంటుంది అక్కడ. నెక్స్ట్ ఫుల్ స్టాప్ తర్వాత వచ్చేది క్యాపిటల్ లెటర్ దే కమ్ టు యూ కాదు, దే కమ్ త్రూ యూ, నీ నుండి వచ్చారు, బట్ నాట్ ఫ్రమ్ యూ, యూ. సో ఇక్కడ ఫుల్ స్టాప్ పెట్టి క్యాపిటల్ లెటర్ వై రాయవలసి ఉంటుంది. యు మే గివ్, నెక్స్ట్ యువర్, యు మే గివ్ దెమ్ యువర్, యు మే గివ్ దెమ్ లవ్, యువర్ లవ్. ఓకే, ఎవర్ లవ్ అనేది మెన్షన్ చేయండి, ఎవర్ లవ్. సో లాస్ట్లో దేర్ ఓన్ థాట్స్, దే హ్యావ్ దేర్ అని ఇచ్చాడు. దేర్ అంటే అక్కడ డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ అవుతుంది కానీ ఇక్కడ దేర్ అనేది తీసుకోవాలి. ఓకే, వాళ్ళ యొక్క ఓన్ థాట్స్, ఓకే పొసెసివ్ ప్రొనౌన్. సో ఈ విధంగా మనం ఈ పారాగ్రాఫ్ని ఎడిట్ చేస్తాం. దట్స్ ఇట్ అండి, ఇక్కడతో మనకు గ్రామర్ అనేది కంప్లీట్ అయింది. మీరేం వరీ అవ్వద్దు, మనకి ఇచ్చింది చాలా చిన్న ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇచ్చారు కానీ చాలా ఈజీ వేలో ఎలా ఈ లింకర్స్ అనేది మనం యూస్ చేయాలనేది నేను వీడియోస్ పోస్ట్ చేస్తాను. ఆ వీడియోస్ మీకు రావాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా నా వీడియోస్ని షేర్ చేయండి అండ్ ఇంత కష్టపడి చెప్పినందుకు సబ్స్క్రైబ్ చేసుకోవడం షేర్ చేయడం మర్చిపోవద్దండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. దిస్ ఈస్ వెంకటేష్ యార్వా.